ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీపై కసరత్తు వేగవంతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధి విధానాలు, కేంద్రం అమలు చేస్తున్న మార్గదర్శకాలను అధ్యయనం చేస్తున్నారు అధికారులు. ఇక వచ్చే వారంలో కేబినెట్ సమావేశం నిర్వహించి రుణమాఫీ మార్గదర్శకాలపై చర్చించే ఛాన్స్ ఉంది. రుణమాఫీ మార్గదర్శకాల అధ్యయనంపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. 2 రోజుల కింద వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు రెడీ చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు నష్టం జరగకుండా రుణమాఫీ చేయాలని చెప్పారు. సీఎం ఆదేశాలతో రుణమాఫీకి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధి, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధి విధానాలపై అధ్యయనం చేస్తున్నారు అధికారులు. ఎలాంటి మార్గదర్శకాలు అమలు చేస్తే బాగుంటుంది అనే దానిపై వచ్చే వారంలో కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర సర్కార్. కేబినెట్లో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఎంతమంది రైతులున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఇప్పటికే వివిధ బ్యాంకుల వారీగా ఎంత రుణమాఫీకి అర్హులు అనే దానిపై లెక్కలు సేకరిస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి ఎంత నిధులు అవసరమనే దానిపై ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. రుణమాఫీకి నిధుల ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీకి 15 డెడ్లైన్ పెట్టుకున్న రాష్ట్ర సర్కార్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భావిస్తోంది.